చూస్తే నాన్నగారు నల్గొండ డిస్ట్రిక్ట్ సూర్యాపేట అంటే మెడిసిన్ చేశారు ఓయూలో ఇక్కడ నుంచి చెన్నైకి ప్రస్థానం ఎలా సాగింది సో దాని గురించి మాకు చెప్పండి అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారు డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అంటారు కానీ డాక్టర్ అయ్యారు ఇంత పెద్ద చదువులు చదివిన వాళ్ళు మన ఇండస్ట్రీలో ఆకాలంలో అయితే లేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పటి కూడా లేరని చెప్పొచ్చు ఇప్పటి కూడా లేరని చెప్పొచ్చు डेफिनेटली ఐ హిస్ వెరీ హైలీ క్వాలిఫైడ్ అండ్ అంటే మా గారు వాళ్ళు వీళ్ళు ఎంఎస్ చేసి వచ్చారు ఈ జనరేషన్ మా ఐ యామ్ ఐ యామ్ నాట్ సేయింగ్ లైక్ దట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఎ మెడికల్ సైడ్ మెడికల్ డాక్టర్ అయితే ఎవర్ లేరు ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు మోస్ట్ ఆఫ్ దెం ఆర్ క్వాలిఫైడ్ యాస్ ఇంజనీర్స్ సో ఆ ప్రస్తన ఎలా ఉండే సూర్యాపేట నుంచి మన చెన్నై వరకు నాన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ మెడిసిన్ చేస్తుంటే యాక్చువల్లీ థియేటర్ ఫెస్ట్ లో షో చేస్తున్నారన్నమాట థియేటర్ చే డ్రామా చేస్తుంటే పురుషోత్తం రెడ్డి గారని ఆయన చూసి ఆయన చెన్నై మెడ్రాస్లో మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాను క్యారెక్టర్ ఉంది రమ్మని చెప్పారనమాట అప్పుడు నాన్నకి ఆల్రెడీ యాక్చువల్లీ ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడే నాన్నకి పెళ్ళి అయిపోయింది సో మెడ్రాస్ వెళ్ళి చివరికి మిగిలేదే అని ఆ మూవీలో ఫస్ట్ రోల్ చేశారనమాట ఆ మూవీలో కూడా నాన్నది డాక్టర్ రోల్ అనమాట సో ఐ థింక్ కొత్తదనం ఏమి యూనో నాట్ టు ఫీల్ ఆర్ స్క్రీన్ ముందు ఏమీ ఆక్వర్డ్నెస్ లేకుంటే ఈజీలీ ఈ గుడ్ ఇమోట్ ఇన్ దట్ క్యారెక్టర్ ఓకే సో అట్లా మొదలైంది చివరికి మిగిలేదు ఆ తర్వాత చాలా మూవీస్ చేశారు దాదాపు ఫైవ్ హండ్రెడ్ యా ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ అని మాకు నంబర్ ఉంది సో నాన్నగారు ఏ సినిమా చేస్తున్నప్పుడు మీరు పుట్టారు నాన్నగారు ఏ సినిమా అంత మెమరీ నాకు లేదు బట్ యా హీ వాస్ డూయింగ్ హిజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మూవీ అనుకుంటా ఓకే అప్పుడు ఐ సో డిమాండ్ లో ఉన్నప్పుడు యాక్టర్స్ దగ్గరికి చాలా మంది ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు అంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది సో ఆ టైంలో ఎక్కువగా ఎవరు వచ్చాయి వాళ్ళు ఆ టైం నటుల్లో నటులు కన్నా ఆ రోజుల్లో ఎక్కువ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ కాదండి అప్పుడు ప్రొడ్యూసర్స్ ఒక డిఫరెంట్ స్టేటస్ ఉండేది చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఆ టైంలో అంటే ఇప్పుడు అప్పట్లో ఉన్న ప్రొడ్యూసర్స్ ఒక దేవర్ అ బిగ్ ఇన్స్టిట్యూషన్ అనమాట ఒక పెద్ద హోదాలే ఉండేవాళ్ళు వాళ్ళు కానీ ఒక రెండు సినిమాలు తీసి వెళ్ళిపోవడం అట్లా కాదు దేవర్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అనమాట ఇప్పుడు మీరు సురేష్ ప్రొడక్షన్స్ చూసుకున్న తర్వాత కృష్ణ గారి ప్రొడక్షన్ హౌస్ చూసుకున్నా కూడా అశ్విని దత్ గారిని చూసుకున్న దేవర్ ఆల్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అనమాట సో అలా ఆ ప్రొడ్యూసర్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు నాన్న దగ్గరికి అంటే

నాన్న ప్రొడ్యూస్ చేస్తుంటే ఐ థింక్ దె వాజ్ మోర్ కాన్షియస్నెస్ టువర్స్ ద క్యారెక్టర్స్ ఆ సీన్స్ తర్వాత ఆ సినిమాలో ఎంత యూనో డెప్త్ ఉంది ఆ కథలో ఆ క్యారెక్టర్కి అవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఇప్పట్లో ఐ ఫీల్ ఇట్స్ మోర్ కొంచెం మోర్ టెన్షన్ ఓరియెంటెడ్ యూనో సెటప్ అనిపిస్తుంది నాకు అనుకుంటున్నాను నేను మేబీ దాదా యాక్టర్స్ వాళ్ళకి ఏమైనా కంఫర్ట్ జోన్స్ ఉంటాయేమో నాకు తెలియదు కానీ బికాస్ ఆఫ్ మీడియా ఎక్స్పోజర్ అని అప్పట్లో ఇంత మీడియా ఎక్స్పోజర్ లేదు కదా